జ్యువలరీస్ అన్ని లక్షల ఒక గోల్డ్ ఉచితం నమస్తే రమగారు నమస్తే మహాభారత విషయానికి వస్తారు వస్తే మనం కర్ణుడు ఈ పాత్ర మనం చాలా విశేషంగా మాట్లాడుకుంటూ ఉంటాం దానాల్లో కర్ణుడిని మించిన దాన కర్ణుడు లేదని కానీ చాలా శాపాలకి గురవటం చాలా ఇబ్బందులు పాలవటం ఇవి కూడా చూస్తూ ఉంటాం అసలు కర్ణుడి పాత్ర గురించి ఒకసారి మాట్లాడాలనిపించిందండి మీతో చెప్పించుకోవాలనిపించింది నాకు చాలా పెద్ద పాత్ర మహాభారతంలో లెక్క ప్రకారం వీళ్ళతో పాటు ఉండవలసిన వాడు పాండవులకి దక్కిన గౌరవ మర్యాదలన్నీ కూడా కర్ణుడికి దక్కాల్సిందే లెక్క ప్రకారం లెక్క ప్రకారం అయితే ఎందుకంటే పాండవులతో పాటు కుంతిదేవి కుమారుడు కృష్ణుడికి సొంత కొడుకు అంతా మేనత్తల కుమార్ మేనత్త కుమారులైన పాండవులు అంటే పాండవులు అందరూ కాదు మొదటి వాళ్ళు ముగ్గురు ధర్మరాజు భీముడు అర్జునుడు కుంతీదేవి కుమారులు వాళ్ళు కృష్ణుడికి సొంత మేనత్త కుమారులైతే కుంతీదేవికే జన్మించిన కర్ణుడు కూడా కృష్ణుడికి సొంత మేనత్త కుమారుడు కదా ఒకసారి జననం గురించి కూడా ఒకసారి చెప్పండి కర్ణుడి జననం అంటే కుంతీదేవిని చిన్నతనంలో ఆవిడ చాలా విశేషమైన ప్రజ్ఞ కలిగిన బాలికట చిన్నప్పుడు దూర్వాస మహాముని ఒకసారి వెళ్ళే రాజ్యానికి వస్తే తండ్రి అయినటువంటి కుంతి భోజుడు ఈ అమ్మాయిని ఆయన పరిచర్యకి వినియోగించాడు వినియోగిస్తే ఆయనకి ఎంతో పరిచర్య చేసి ఆయన దగ్గర నుంచి ఎన్నో మంత్రశాస్త్ర రహస్యాలు అవి తెలుసుకునేది ఆయన ఈ పిల్లలకు ఉన్న శ్రద్ధాసక్తులు ఆ మంచి ప్రజ్ఞా పాఠవాలు చూసి నిర్ధాతనం కొంతమంది పిల్లలు మెచ్యూర్డ్గా ఉంటారు అవును ఆ దాన్ని గమనించి ఆయన ఏం చేశారంటే ఒక మంత్రోపదేశం చేశారు ఈ మంత్రం జపిస్తే నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ మంత్ర జపం చేస్తావో వాళ్ళు నీకు సంతానాన్ని ప్రసాదిస్తారు అని ఓహో ప్రసాదిస్తారని చెప్పారు కన్యాత్వం అంటే ఆమెని ముట్టుకుని కాదు శారీరక సంతానం కాదది మంత్రబలంతో మంత్రబలంతో సంతానం లభిస్తుందని చెప్పారు బాగుంది చెబితే ఈ అమ్మాయి ఏం చేసింది అప్పటికి వివాహం కాలే వివాహిత అయితే వేరే సంగతి వివాహం కాలు చిన్నపిల్లగానే దూర్వాస మహాముని వెళ్ళిపోయాక ఆ మంత్రం మీద ఒక ఆసక్తి కలిగింది ఆవిడికి ఆ పిల్లకి చిన్నపిల్ల అప్పటికి వయసు లేదు కదా అయితే ఉదయాస్తం ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని చూసేసరికి ఒక మోహం కలిగింది ఆవిడకి ఎంత బాగున్నాడు సూర్యుడు ఆ సూర్యుడిని ఆరాధనా క్రమంగా ఈ మంత్రాన్ని జపించి సూర్యుడు వచ్చి ఆమెకి సంతానాన్ని ప్రసాదించి వెళ్ళాడు మహాభారత కాలం నాటి కథలు మనకు అర్థం కావు కొన్ని విషయాలు మన బుర్రకెక్కవు ఎలా జరిగి ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు వంద రకాలు వస్తాయి ఇప్పుడు ఆమె శారీరకంగా లోబడిందా ఆమె గర్భవతి గర్భం దాల్చిందా పది నెలలు ఈ దౌహృద లక్షణాలని వీళ్ళు ఎలా దాచారు చిన్నపిల్ల ఎట్లా దాచింది ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయి మంత్రంతో లభించిన సంతానం అని చెప్పబడుతుంది కానీ ఈమెకి శారీరకంగానే సంతానం కలిగింది అన్నమాట చెప్పరు కానీ ఆమె వాడే కొడుకు అయితే అయ్యుండొచ్చు కూడా అది చూపించరు కథల్లో మనకి ఊహించాల్సిందే మనం ఈ పిల్లవాడిని చూసేసరికి భయం వేసింది ఆవిడికి చిన్నతనము కన్యాత్వము వివాహం కాకపోవటము వివాహం కానప్పుడు తండ్రి మాట కదా పిల్లలు అంతేగా భయపడి సహజంగా కవచ కుండలాలతోటే జన్మించిన పిల్లవాడిని గంగా నదిలో వదిలిపెట్టేసింది ఇంట్లో ఎవరికి చెప్పకు చెప్పకుండా వదిలేసిన అయితే గంగలో వదిలిపెట్టబడిన పిల్లాడు ఆ పిల్లవాడు పుట్టడం కూడా ఎట్లా పుట్టాడంటే సహజంగానే శరీరానికి కవచం ఉంది అబ్బాయికి బంగారు కవచము కుండలాలతోటి పుట్టాడట ఈ పిల్లవాడిని వదిలేసింది అతను ఈయనకి సూతుడు ఒక ఆయనకి దొరికాడు ఆయనకు భార్య ఉంది రాధని అతను పెంచి వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళు పెంచుకున్నారు ఈ తర్వాత దీని తర్వాత ఈవిడికి వివాహం చేశారు కర్ణుడు ఎంత పెద్దవాడై ఉంటాడు చూడు బా పాండవుల కంటే పెద్దవాడు పెద్దవాడు అతను అయితే ఏమైంది కొంతకాలానికి వివాహం అయింది వివా పాండురాజుతోటి వివాహం చేశారు తర్వాత పాండురాజు మద్రదేశ అయిన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు వీళ్ళు ఇద్దరు భార్యలు ఉన్నాక కొంతకాలం వీళ్ళు కాలం గడిపిన తర్వాత ఆయనకి భార్యా గమనం పనికిరాదని శాపం వచ్చింది ఆయన ఒక లేళ్ల జంటను కొట్టాడు వాళ్ళ లేళ్ళు ఏమిటి అవి మునులు లేడు రూపాలతో ఉన్నారు సంగమిస్తూ ఉండగా వాటిని సంహరించాడు కాబట్టి స్త్రీ సంగమం చేస్తే నీకు మరణం సంభవిస్తుందని చెప్పి అప్పటి వరకు భార్యాభర్తలు కులాసాగానే ఉన్నారు కానీ ఇంకేం చేస్తారు దాంతో ఆయన ఏం చేశాడు అడవికి వెళ్ళిపోయాడు భార్యల్ని తీసుకుని ఇక అక్కడ వైరాగ్య భావంతో ఇక బ్రహ్మచర్యంతో మొదలు మొదలుపెట్టారు అయితే ఏదో సందర్భంలో ఆవిడ ఇట్లా నాకు ఒక వరం ఉన్నదని చెప్పేశారు కల్లా అతను బతిమలాడాడు ఒక నాకు సంతానం లేకుండా పోతే నా భార్య కలిగిన సంతానం నా సంతానమే క్షేత్రజులు అంటారు వాళ్ళని క్షేత్రము అంటే క్షేత్రజులు అంటే భార్యకి పుట్టిన కొడుకులు కూడా పనికొస్తారు ఆయన వల్ల పుట్టక్కర్లేదు భార్యకి ఎక్కడి నుంచైనా సంతానం కలిగి అది కూడా భర్త అనుమతితోటి కలిగిన వాళ్ళు పనికొస్తారు అలా వాళ్ళు పాండవులు అయ్యారు ఆయన ఆవిడ్ని బలవంత పెట్టాడు సంతానం సంతానం నీకు అవకాశం ఉంది కాబట్టి నా కోసం నా తర్వాత ఇంకా నాకు ఉత్తరాధికారి ఎవరు నాకెవరు నీళ్ళు వదిలిపెడతారు అని బతిమలాడాడు బతిమతే సరే ఆవిడ ఏం చేసింది మొట్టమొదటిసారి యమధర్మరాజుని ఆవాహన చేసుకుని ధర్మరాజుని గన్నది ధర్మరాజు పుట్టాడు పుట్టు ఆ పిల్లల్ని చూసేసరికి పిల్లవాడు ఒక్కడే ఉంటాడు ఇంకొకడు కావాలని అడిగాడు మళ్ళీ భీముణ్ణి వాయుదేవుణ్ణి ఆవాహన చేసి భీముణ్ణి అన్నది మళ్ళీ ఈయన ఊరుకోలేదు ఆయన ఊరుకోలేదు ఆవిడ సొంతంగా చేయాల కుంతి సొంతంగా చేసిన ఒకే ఒక్క పని కర్ణుడిని కనడం కర్ణుడిని సంతానంగా తీసుకున్నది మాత్రమే ఆవిడ తెలివి ఈ ముగ్గురిందో ఆవిడ ప్రమేయం లేదు భర్త ప్రోత్సాహంతో చేసిందే మూడోసారి ఏం చేసింది ఇంద్రుణ్ణి ఆవాహన చేసి అర్జునుణ్ణిగా కన్నది అక్కడి నుంచి మాద్రి ఆవిడకి తో సవితికి ఇంతమంది పిల్లలు పుట్టేశారు తనేమో ఇదిగా ఉండిపోయానని ఆవిడ చాలా దుఃఖిస్తుంటే ఈయన ఏం చేశాడు మళ్ళీ కుంతిదేవిని బతిమలాడాడు నువ్వు మాద్రి కూడా ఆ మంత్రాన్ని ఇవ్వు కూడా సంతానం కలుగుతుందని అయ్యి బతిమలాడాడు బతిమలాడితే ఆవిడేం చేసింది మాద్రి ఆవిడ తెలివితేటలు ఒకేసారి ఇద్దరు పిల్లల్ని కంటం కోసం అశ్విని దేవతల్ని ఆవాహన చేసింది ఆవిడ అశ్విని దేవతలు వాళ్ళిద్దరూ ట్విన్సు సూర్యుని కుమారులు చాలా అందమైన వాళ్ళు దేవ వైద్యులు అని చెప్తారు వాళ్ళు అవును ఆవిడ ఇంకా దేవతల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా సరిపోను ఆవిడ ఒకేసారి ఇద్దరు కుమారులను కనటం కోసం ఇద్దరు కుమారులని కన్నది నకులుడు సహదేవుడు ట్విన్స్ ఇప్పుడు చూడు ఈవిడికి తెలివిగా తెలివి తక్కువ చిన్నతనంతో కన్నా కర్ణుడేమో వీళ్ళకి దొరికాడు భర్త అనుమతితోటి కన్నా సంతానం ఆవిడతోటి ఉంది మాద్రి భర్త ఇద్దరు వాళ్ళు మరణించారు ఆయన పర పాండురాజు మరణించాడు ఆయనతో సహగమనం చేసింది మాద్రి ఆమె యొక్క సంతానాన్ని ఈవిడే పెంచింది ఆవిడ సహగమనం చేశారు సహగమనం చేసింది వీళ్ళు ఏమ ఏమైందంటే ఇట్లా కొంచెం పిల్లలు పెద్దవాళ్ళై ఆడు పడుతూ ఉండగా ఒకసారి ఎప్పుడు ఆయన ఉద్రేకబడి భార్యా సంగమం చేసి మరణించాడు మాధ్రితో దాంతో తన వల్లే భర్త మరణించాడని నా పిల్లల్ని నువ్వు పెంచు పైగా ఈ వరం నీది నువ్వు ఇచ్చిన వరంతో నేను కన్నాను ఈ పిల్లల్ని కూడా నువ్వే పెంచమని ఆ ఇద్దరు కుమారులని కుంతిదేవి కప్పచెప్పి మాదిరి కూడా సహగమనం చేసింది భర్తతోటి ఓహో వీళ్ళ నుంచి సెపరేట్ అయిపోయిన కర్ణుడు ఇప్పుడు వీళ్ళ తర్వాత తల్లికి వివాహం అయింది ఆ తర్వాత కొంతకాలానికి ఇదైంది తర్వాత కాలంలో పిల్లలు కుట్టారు అంటే కనీసం ఎనిమిది పది సంవత్సరాలైన పెద్దవాడే ఉంటాడా అవును ఏడెనిమిదేళ్ళు గ్యారంటీగా పెద్దవాడు అవును ఇది దొరికిన కుమారుడు వీళ్ళకి దొరికాడు వీళ్ళు ఏం చేశారు తమ జాతికి సంబంధించిన రథాలు తోలటం అవి మొదలుపెట్టారు సహజంగా ఈ క్షత్రియ కన్యకి పుట్టడం వల్ల సూర్య భగవాను అంశవటం వల్ల ఆయనలో క్షాత్రతేజం ఉండేది ఆయన యుద్ధ విద్యలు వాటి మీద ఆశ అన్ని చోట్ల చదువు నేర్చుకున్నాడు నేర్చుకుని పరశురాముడి దగ్గర విద్య అభ్యసించడానికి వెళ్ళి బ్రాహ్మణుణ్ణని అబద్ధం చెప్పాడు బ్రాహ్మడు కాదు క్షత్రియుడు కాదు క్షత్రియుడే కానీ పుట్టింది వీళ్ళ వీళ్ళని తనని పెంచారనే విషయం అతనికి తెలియదు అప్పటికి తను శూద్రుణ్ణి అని భావంతో ఉండి బ్రాహ్మణులకే ఆయన చెప్తాడని చెప్పాడు కానీ బ్రాహ్మణులకి అని కాదు ఒకవేళ నిజం చెప్పుంటే ఆయన చెప్పేవాడి మా పరశురాముడు నిజమే చెప్పి నాకు ఇలా ఆసక్తి ఉంది నేను ఇలా జన్మ నేను వాళ్ళకి దొరికాను ఇంకోటనో ఏదైనా బాగుండేది ఆయన చెప్పపోయేసరికి లవో సందర్భంలో ఆయన ఈ కాళ్ళ మీద తలబెట్టుకుని పడుకుని ఉన్నాడు కుమ్మరి ఏదో తొలిచిందట తొడని తొలిస్తే నెత్తురు ఎంత బాధైనా సహించి ఊరుకున్నాడు కానీ గురువు గారికి నిద్రాభంగం కలిగించకుండా ఆగాడు ఆగేసరిక నెత్తురు వరదలు కట్టేసిందట ఆ తడికి మెలుకొచ్చిన పరశురాముడు నువ్వు ఇది ఎట్లా సహించావు ఇంత బాధ ఎట్లా సహించావు బ్రాహ్మడు ఇంత బాధ సహించలేడే వాడికి అంత శారీరకమైన బలం ఉండదు అంత శరీర బలం ఉండదు నెప్పిని సహించగలిగే గుణం ఉండదు వాడు తినే ఆహారం వాడు చేసే విహారం అలాంటివి కాబట్టి ఆయన నిలదీసి ఇతను సూద్రుడని తెలుసుకుని నేను నేర్పిన విద్య నీకు గుర్తు రాకుండా పోతుంది నువ్వు ఇట్లా నన్ను మోసం చేసావని శప్పించి ఇట్లా ఒక్కో శాపం ఒక్కో శాపం ఆయన మోసుకుంటూ ఉన్నాడు ఇట్లాంటి శాపాలు ఉన్నాయి ఆయనకి కొన్ని అయితే మనం దా దాన వీరుడు దానం చేసే గుణం ఉంది కర్ణుడికి కాదు రామగారు మరి ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు కదా దానం చేసేంత ఎలా వచ్చింది ఆయనకి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏదుంటే అది దానం చేసేవాడు ఏదుంటే అది దానం చేసేవాడు తన దగ్గర ఉన్నది ఎప్పుడు లేదనేవాడు కాదు తర్వాత ఏమైంది పాండవులు వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక కౌరవులు పాండవులు ఒకసారి ఏదో క్షేత్ర విద్యలు పరీక్ష చేశారు ఆ పరీక్షల్లో ఎవరైనా పాల్గొనొచ్చని ఇతను కర్ణుడు ఇతను పాల్గొన్నాడు పాల్గొన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు అర్జునుడికి ధీటుగా ఉన్నాడని గ్రహించుకున్నారు తర్వాతేమో ఇదన రాజకుడు క్షత్రియులకు పెట్టిన పోటీ నువ్వు సూతకుమారుడివి సూతకుమారుడు ఇందులో పాల్గొనడానికి వీలు లేదని జేసేశారు జేసేశారు కాదు దుర్యోధనుడికి ఏంటంటే ముందు నుంచి అర్జునుడు అంటే మహాభయం భయం భయం భీముణ్ణి తను జయించగలను అర్జునుడిని జయించలేను అర్జునుడిని మించిన క్షా ధానుష్కుడు ఇంకొకడు లేడు వాడు ఎప్పుడు తమకు పోటీ ఈ అర్జునుడికి పోటీగా కనపడిన ఈ కర్ణుడిని పట్టుకున్నాడు ఆయన ఓకే పట్టుకుని ఏం చేశాడు నేను క్షత్రియం కావాలంటే ఏముంది క్షేత్రం కావాలంటే భూమినిస్తే సరిపోతుందని అంగరాజ్యానికి పట్టాభిషేకం చేయించాడు అంగరాజుని చేశాడు అంగదేశానికి రాజుని చేశాడు కర్ణుడు ఆ సందర్భంలో ఇతను ఇప్పుడు రాజు అయ్యాడు ఇంకేమి పో పోటీ చేయొచ్చు కదా తర్వాత తన స్నేహితుడిని చేసుకున్నాడు ఇలా తనకి ఒక రకమైన అవమానానికి గురైన పరిస్థితుల్లో తనకి సహాయం చేసిన దుర్యోధనుడితోటి విపరీతమైన స్నేహం చేశాడు కర్ణుడు కర్ణుడు ఒక దశ ఎట్లా కనపడేదంటే కర్ణుడు గీసిన గీటు దాటడు రారాజని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంత స్నేహం ఇప్పుడు ఇంత స్నేహం ఉన్నప్పుడు మంచి ఎందుకు చెప్పకూడదు స్నేహితుడు కదా మంచే చెప్పాలి కదా అవును అవును నువ్వు చెప్తే వింటాడు కానీ చెప్పలే కానీ చెప్పలేదు ఇప్పుడు కర్ణుడు మనకి మీరందరూ నీ ఏజ్ పిల్లలు అంతా కూడా దానవీర సూరకర్ణ సినిమా చూస్తారు అవును బాయా బజార్ సినిమా చూసుంటారు అక్కడి నుంచి ఇంకా ఏమిటో శ్రీకృష్ణ పాండవ్యం అలాంటి సినిమాలు చూస్తారు పాండవ్ వనవాసం వీటన్నిటి సినిమాలు చూసి అందులో ఉన్న క్యారెక్టర్ని మీరు ఎస్టాబ్లిష్ చేయబడిన క్యారెక్టర్ని చూసి అదే వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అని అనుకుంటారు కర్ణుడు అంటే చాలా ఉత్తముడు పాపం తల్లిదండ్రులకు దూరంగా పెరగాల్సిన పరిస్థితి రాజభోగం అనుభవించాల్సిన వాడు అలా అయిపోయాడు అతన్ని అందరూ దూరం పెట్టారు ఇలా ఒక సాఫ్ట్ కార్నర్ అనిపిస్తుంది అండి కర్ణుడు అంటే మాకు అవును కర్మానుభవం వల్ల అతను కన్యకి జన్మించాడు అవును కానీ రోడ్డు మీద పడిపోవాలి పెంపకం దొరికింది తర్వాత రారాజు ప్రాపకం దొరికింది రాజు అయ్యాడు రాజు అయిన వాడు అతని దగ్గర ఉత్తమ గుణం ఏముందంటే దాన గుణం ఉంది అంతకంటే ఉత్తమ గుణాలు ఏం లేవు అవును గారు అంతకంటే ఉత్తమ గుణాలు కనపడవు మీరు సినిమా చూస్తారు కదా సినిమా చూసినప్పుడు మనం ఒక సినిమా ఒకటి మీద సినిమా తీస్తే అమ్మ ఇప్పుడు చూడు కేజీఎఫ్ లాంటి సినిమాలు చూసామా ఇప్పుడు అతను స్మగ్లర్ అవును అయినా కూడా అతను హీరో ఆ కథకి అంతే వాడి పట్ల ఎంత ఫ్యాసినేషన్ ఉంటుందో అవును ఇలా స్మగ్లర్లని కథలని సినిమాలు తీసినప్పుడు వాళ్ళ మీదే క్యా చేస్తారు వాళ్ళది వాళ్ళ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అప్పుడు మనం వాడికి ఫ్యాసినేట్ అయిపోతాం మనం వాడి ఫ్యాసినేట్ చేసేస్తాడు ఫ్యాన్స్ అయిపోతాం కదా అవును కర్ణుడి కథ విషయంలో కూడా అలాగే జరిగింది కర్ణుడికి నోరు మంచిది కాదమ్మా వాచాలత ఉన్నది మహాభారతంలో కనపడుతుంది ద్రౌపది వలవలు ఊడ్చమని చెప్పింది కర్ణుడే ఆమెను అవమానించడానికి అతను కూడా కారణమయ్యాడు అతనికి తెలీదు తన వాళ్ళని తెలియదు కానీ మత్సరం మత్సరంతో దుర్యోధనుడు చేస్తే నువ్వు ఈ పని పనికిరాదని ఎందుకు చెప్పలా నువ్వు నువ్వు స్నేహితుడు అయ్యి ఉండి స్నేహితుడివి ఈ తప్పు వద్దు ఈ పని చెయ్యొద్దని చెప్ప ఓ పెద్ద పరాక్రమం ఉంటే ఘోషయాత్రకి వెళ్ళారు వీళ్ళంతా ఈ ఘోషయాత్ర ఇప్పుడు పాండవులు అడవుల్లో ఉండగా వనవాసంలో ఉండగా తమ తాలూకు మీరు ఇలా వలవలు కట్టుకుని ఇట్లా తిరుగుతున్నారు కందమూలాలు పీక్కుని తింటున్నారు మేము ఎంత అద్భుతంగా ఉన్నామో చూడండి మా లైఫ్ స్టైల్ అని చూపించటానికి మొత్తం నూరుగురు తమ్ముళ్ళని వేసుకుని ఘోషయాత్ర అని వెళ్ళారు మహాభారతంలో ఈ ఘట్టాలు చదివితే తెలుస్తుంది ఘోషయాత్రలో గంధర్వుడు పట్టేశాడు వాళ్ళందరినీ పట్టేస్తే అర్జునుడు భీముడు ఇద్దరే ఆ రథాలు కూడా లేవు వాళ్ళు వచ్చి వీళ్ళని విడిపించారు కర్ణుడంత ప్రతాపశాలి అర్జునుడిని జయించగలిగిన వాడైతే అర్జునుడు విడిపిస్తే ఎట్లా విడిపడ్డాడు ప్రతాపశాలే కాదనడానికి వీల్లేదు కానీ కానీ అంత కాదు కాదు ఉన్నది కొంత ఆయన శాపాల వల్ల కొన్ని చోట్ల జ్ఞాపకం రాకుండా పోయింది ఎవడి కర్మానుభవం వాడి వెంటొస్తుందమ్మా దానగుణం ఉంది స్నేహం చేసావు చివరికి తల్లి వచ్చి వీళ్ళు నీ తమ్ముళ్ళు అని చెప్పింది కృష్ణుడు కూడా చెప్తే కానీ ఆయన ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే త పాండవులు తన తమ్ములను తెలిసిన సాక్షాత్తు భగవంతుడే వచ్చి తనని పిలిచినా తను పట్టుకున్న కొమ్మని మాత్రం విడవలేదు స్నేహితుడిని విడిచిపెట్లా విడవకుండా ఆయనతోటే ఉన్నాడు అది ఆయన గొప్ప క్యారెక్టర్ కానీ యుద్ధ సమయంలో యుద్ధం అప్పుడు వీళ్ళందరినీ విడదీశారు ఎవరెవరు అర్ధరథులు ఎవరెవరు మహారథులు అతిరథ మహారథుల్ని విడదీశారు విడదీసి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది భీష్ముడి చెప్పమన్నారు భీష్ముడి చెప్పమంటే ఆయన ఏం చేశాడు అందరినీ ప్రతి వాళ్ళని విడదీసి చెప్పాడు అనమాట వీళ్ళు అతిరథులు వీళ్ళ మహారథులు వీళ్ళ అర్ధరథులు వీళ్ళు పథికులు అంటే ఈ కేవలం రథికులు వీళ్ళు అట్లా అసలు క్యారెక్టర్ అవి విడదీయటం కూడా చాలా పెద్ద లిస్ట్ చేయాలి అదంతా నేను చెప్పటల్లా ఎప్పుడైనా బాగా వివరంగా ఒక్కటే చేయదలుచుకున్నప్పుడు చెప్తాను అది ష్యూర్ మహాభారతం మీద కేవలం యుద్ధం అప్పుడు ఎలా జరిగింది అనేది ఎప్పుడైనా చేద్దాం ఆ పేర్లతో సహా అంత లిస్ట్ ప్రకారం ఈ విడదీసిన క్రమంలో ఈయన్ని అర్ధరథుడిని చేసాడు అంటే ఈయన డీగ్రేడ్ డీగ్రేడ్ అయిపోయాడు అయిపోయాడనమాట కర్ణుడు డీగ్రేడ్ అయ్యేసరికల్ కర్ణుడికి మహాకోపం నా కొడుకేమో అతిరథుడు నేను అర్ధరథుడు కర్ణుడి కుమారుడు అతిరథుడు ఇవన్నీ అర్ధరథుడిని చేశాడు నువ్వు మత్సరంతో చేస్తున్నావు పాండవుల మీద పక్షపాతంతో చేస్తున్నావు మీతో పడి నువ్వు నువ్వు పడేదాకా నేను యుద్ధంలోకి రానని చెప్పేశాడు నలుగురి ముందు పెద్దవాడిని భీష్ముడు నువ్వు పడిపోయాకే నేను యుద్ధంలోకి వస్తానండి అయితే భీష్ముడు పడిపోయిన తర్వాత రహస్యంగా భీష్ముడిని కలుసుకున్నాడు ఆయన పడిపోయాడు అంపసైమితికి చేరిపోయాడు చేరిపోయాక కలుసుకున్నాడు వాళ్ళు మహాబలవంతులు దైవ సహాయం ఉంది కృష్ణుడు ఉన్నాడు వాళ్ళతోటి వాళ్ళని జయించలేనని నాకు కూడా తెలుసు వాళ్ళని కొట్టడం నా వల్ల కాదు వాళ్ళ ధర్మస్వరూపులు పైగా మహాబలవంతులు పాండవులు భగవంతుడితోటి ఉన్న వాళ్ళ ప్రజ్ఞ వేరేగా ఉంటుంది అంతే కదా అందుకని నేనేం చేయలేనని నాకు తెలుసు అని చెప్పి ఒక క్షమా క్షమాపణలు అడిగి ఈయన భీష్ముడు కూడా నిన్ను కావాలనే పక్కకు పెట్టానని చెప్పేటప్పుడు ఎందుకు పక్కకు పెట్టవలసి వచ్చిందో కూడా చెప్తాడు ఇప్పుడు ఈ భీష్ముడికి కర్ణుడికి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కోపిష్టివాడు అతను కోపం ఉద్రేకం ఉంది అతనికి నోరు జారుతాడు ఆయన ఆ నోరు చేసే లక్షణం ఉంది ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అయిందన్నమాట లేకపోతే ద్రౌపది వస్త్రాపహరణం జరిగేది కాదు ఆయన కనుక అడ్డుపడి ఉంటే అది ఆ ఘట్టమే లేకపోతే అసలు యుద్ధమే లేదు యుద్ధమే లేదు ఇప్పుడు యుద్ధానికి కారణమైన వాళ్ళల్లో కర్ణుడు కూడా ఒకడు కాదా మరి చిదం గారు కదా ఇప్పుడు మనకు ఎట్లా తెలియాలంటే సినిమాలు చూసి పరిజ్ఞానం పెంచుకోవద్దు నేను చాలా గా నాలుగు వాక్యాల్లో చెప్పాను మీకు మహాభారతం గురించి తెలుసుకోవాలంటే సినిమా కాదు పుస్తకం మహాభారతమే చదవాలి ఇది పెద్ద లెంగ్దీగా ఉండే వ్యాసభారతం చదవలేము కవిత్రయం చేసిన మహాభారతం చదవాలన్నా తెలుగు బాగా కావాలి అది కూడా మన వల్ల కాదు తర్వాత తరాలలో చేయబడినవి ఉన్నాయి ఇటీవల కాలంలో ఉప్పులూరు కామేశ్వరరావు గారు ఒకరు మంచి వివరంగా చేశారు బాగుంటుంది బ్రీఫ్గా అది చదువుకోవచ్చు పుల్లెలు శ్రీరామచంద్రెడ్డి గారు చేశారు అది చదువుకోవచ్చు అలా చదవండి ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే వ్యాసభారతము లేకపోతే వ్యాసభారతానికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా కనిపిస్తుంది అవునవును అలా కూర్చుని చదువుకుంటే మనకి ఇప్పుడు ఏది ఏది నిజం అని తెలుస్తుంది ఇప్పుడు మాయాబజార్ సినిమా ఉంది మనం ఎంత ఫ్యాసినేట్ అయిపోతాం జయ మాయాబజార్ అంటే సినిమాకి గ్రంథం అది సినిమా చరిత్రకు ఒక గ్రంథం ప్రతి వాళ్ళు సినిమా తీయాలంటే ముందు అసలు మాయాబజార్ వన్సార్లు చూసి టేకింగ్ నేర్చుకోవాలి నిజానికి మాయాబజార్ కథ జరిగిందే కాదు కల్పనే పాండవులు వనవాసానికి వెళ్ళే నాటికి అభిమన్యుడు పదహారు ఏళ్లవాడు కాదు మూడు నాలుగు సంవత్సరాల పిల్లవాడు మూడు నాలుగేళ్లవాడు అతను వివాహం చేసుకుంది ఉత్తరని మనం శశిరేఖ శశరేఖను పెళ్లి చేసుకున్నాడు అని చూసుకుంటాం కథను అట్లా మార్చారు పురాణం అది ఈ మొత్తం మాయాబజారీ అంతా నిర్మాణం ఎంత బాగా చేశారు కృష్ణుడు క్యారెక్టర్ అద్భుతంగా ద్రౌపది వస్త్రాపహరణం నాటికి రెండు మూడు సంవత్సరాలు పసిపిల్లవాడు మనకి ఎట్లా కనబడుతుంది సినిమాలు వస్త్రాపహరణం అయిన తర్వాత వాళ్ళు అడవులుకి వెళ్ళిపోయారు ఈవిడొచ్చేసింది మన సుభద్రాదేవి ఇక్కడికి వచ్చింది ఇంత ఎత్తైన పిల్లాన్ని ఎత్తుకుని పిల్లాన్ని తీసుకుని అని అది జరగల కానీ మనం జరిగిందని నిజమని నమ్ముతాం దాన్ని సినిమా మన అట్లా లైవ్ దీంట్లో పెడుతూ దానవీర్ శోరకర్ణ సినిమా తీసినప్పుడు ఇలాగే ప్రత్యేకంగా చెప్పబడింది ఆయన క్యారెక్టర్ని నిలబడి చేశాడు ఆయన పన్ను పీకిచ్చాడు అది పీకిచ్చాడు చేసే సైడ్ అది ఏ సైడ్ ఓల్డ్ అనే కథలు దాని మీద రకరకాలు పుడతాయి అయితే తన ఒంటి మీద ఉన్న తీసి ఇచ్చింది మాత్రం నిజం యుద్ధంలో జరిగింది ఇంద్రుడు వచ్చి కను అడిగాడు కవచ కుండలాలు అడిగితే కవచ కుండలాలు ఇచ్చి శక్తి అనే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు ఇంద్రుడు ఒక్కసారే నువ్వు ప్రయోగించగలవు అని కర్ణుడు దాన్ని అర్జునుడి కోసం అట్టి పెట్టుకున్నాడు అర్జునుడి కోసం అంటు పెట్టుకుంటే కృష్ణుడికి ఆ సంగతి తెలుసు శక్తి అర్జునుడి మీద పనిచేస్తుంది అందుకని ఘటోత్కచుడిని దింపాడు రంగాల్లోకి ఘటోత్కచుడు యుద్ధం చేస్తాడు రాత్రిపూట రాక్షసుడు కదా ఘటోత్కచుడు వచ్చేసరికల్లా ఇక అతను మొత్తం నిర్వంసం చేసేసేలాగా ఉన్నాడని నీ దగ్గరున్న ఆయుధాన్ని తన మీద ప్రయోగించమని దుర్యోధనుడు బాగా బలవంతం చేస్తే అర్జునుడి కోసం దాచి ఉంచిన ఆయుధాన్ని ఘటోత్కర్చుడి మీద శక్తిని ప్రయోగించాల్సి వచ్చింది తల్లి వచ్చి అడిగిన ఆయన ఆయన గొప్పతనాలు ఇవి ఇవి అనమాట తల్లి వచ్చి అడిగింది అడిగితే ఎవరు నేను నేను ఏం చేసినా నీ మిగిలిన కుమారులను ముట్టుకోను అర్జునుడో నేనో ఎవరో ఒకళ్ళం మిగులుతాం నీ సంతానం ఎప్పుడూ ఐదుగురుగానే ఉంటారని చెప్పాడు తల్లికి ఆవిడ అడిగింది నువ్వు వీళ్ళ దగ్గరికి వచ్చేసి ముందంతా రాల ఆవిడది తప్పే ఆవిడది తప్పే కానీ ఇంకా ఆవిడ ఇంకేం చేయగలిగే స్థితిలో లేదు ఆవిడ ఏ స్థితిలో లేదు ఆవిడ ఊరుకుంది ఈ రహస్యం తెలిసిన కృష్ణుడు కూడా ముందంతా ఎప్పుడు మాట్లాడాల యుద్ధంలోనే మాట్లాడు సమయం వచ్చినప్పుడే వచ్చినప్పుడే నువ్వు ఇప్పటికైనా సరే అందులో ఒక చెప్తారు ద్రౌపది నిన్ను సేవిస్తుంది అని సేవించడం అంటే పట్టాభిషేకం చేసినప్పుడు పట్టాభిషేకం చేస్తే నువ్వు పెద్దవాడు కాబట్టి నువ్వు రాజు అవుతావు ఆవిడ తా సేవిస్తూ అంటే ఇప్పుడు రాజును సేవించినట్టు అంతేగాని భర్తగా సేవిస్తుంది అన్న మాట చెప్పాల కృష్ణుడు ఆ ఒక వాక్యానికి ఐదుగురు భర్తలతో పాటు ఈయన తోటి కూడా గడుపుతుందనే అర్థాన్ని తీశారు మన వాళ్ళు తప్పు కదా అలాంటివేమైనా ద్రౌపది కర్ణుని కర్ణుడిని పెళ్ళి చేసుకుందాం పిచ్చి పిచ్చి మాటలు వింటు చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఆవిడ కృషి శివుడి దగ్గర వరం పొంది యజ్ఞంలో పుట్టినది తన ఐదుగురు భర్తలకి అన్నయినంత మాత్రాన కర్ణుని ఎందుకు సేవించాలి ఆవిడ సేవించాలి రాజుగా సేవిస్తుంది అంతే టాపిషేక సమయంలో ఆమె సేవ కూడా ఆజ్ఞశైన సేవ నీకు లభిస్తుందని చెప్పాడు ఆ ఒక వాక్యానికి ఆవిడ ఈయన మీద కూడా మనసు పడ్డట్టుగా సినిమా చూపిస్తారు మనవాళ్ళు అలాంటిది జరగలేదు మా తప్పు ద్రౌపది మహాపతివ్రత వ్రత ఆవిడ గురించి అట్లాంటి మాటలు కూడా మాట్లాడకూడదు భారత కథను అనుసరించే కదా మనం చేయాలి అవును ఈ సినిమాలో ఏంటంటే వీటన్నిటిని చేస్తారు పెంచుతారు అదే నిజం అనుకోవటం అదే నిజం అనుకోవటం అది నిజం అనుకుని ఆవిడ ఐదుగురుతో ఉంది కాబట్టి ఆరోపడితే కూడా ఐదుగురుతో ఉండటం ఏమిటోటి నువ్వు చూసావా తప్పు కదా అది దానికి మొత్తం కథ వివరంగా చెప్తారు ఆమె మహాపతి వ్రతంలో ఆమె ఒక తి అని ఖచ్చితంగా పైగా ఆమె మా మామూలుగా మనలాగా మనుషులాగా పుట్టలేదు ఆవిడే అయో నిజంగా జన్మించింది ఆ యజ్ఞంలో ఎంచి క్యారెక్టర్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి పారేసారు దిక్కుమాల సినిమాలతోటి కర్ణుడి కథ ఇది ఆయనకి శాపాలు చాలా ఉన్నాయి కర్మానుభవం వల్ల దానికి ఎవరు ఏం చేయలేకపోతారు కొన్ని ఆయన చేసుకున్నవి అంతేనా ఆయన చేసుకున్నవి అంటే ఏవో రెండు మూడు రకాల శాపాలు ఉన్నాయని చెప్తారు భూమిని పిండాడని నూనె గారిపోయిందని ఆ భూమి కోపం వచ్చిందని ఆ భూదేవి చేసిందని చెప్తారు కాదు ఆ కురుక్షేత్రంలో ఏంటంటే ఆయన చేయలేపోయాడు వీళ్ళతో తలపడలేకపోయాడు తలపడలేకపోయాడు చివరికి వచ్చేసరి సమయం ఇవ్వాల కృష్ణుడు సమయం ఇవ్వమన్నారు ఇవేవో ధనుసు విరిగిపోయింది ఇంకో ధనుసు తీసుకునేందుకు సమయం ఇవ్వమంటే ఆయన ఒప్పుకోలేక నీ సమయం అయిపోయిందని చెప్పాడు భగవంతుడు ఆయన ఏ తలిస్తే అదే చేయటం అంతే అంతే జరిగింది ఆమె చనిపోయిన తర్వాత కర్ణుడు చనిపోయిన తర్వాత తెలిసింది ధర్మరాజాదులకి ఇతను మన అన్నయ్యే అప్పటి వరకు వీళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఆయన మరణించిన తర్వాత తల్లి దుఃఖిస్తటం వల్ల వాళ్ళకి తెలిసింది అయ్యో ఈయన మా అన్నయ్య అని తెలిస్తే అసలు ఈ రాజ్యం కావాలని కోరుకునేవాడిని కాదు కదా నేను అన్న మరణానికి కారణమయ్యే ముందు నుంచి ఆయనకు అదే బాధ సొంత వాళ్ళని చంపేసుకోవాల్సి వస్తుంది అని ధర్మరాజుకి ధర్మరాజుకి అదే బాధ అర్జునుడు యుద్ధ ప్రారంభంలోనే చెప్పాడు కదా వీళ్ళంతా నా స్నేహితులు బంధువులు పెద్దవాళ్ళు గురువులు వీళ్ళు ఎదురుకుండా నేను యుద్ధం ఎలా చేయను అని అనేది కృష్ణుడు చెప్పాడు నువ్వు చేసేది ఏమిటి యుద్ధం నువ్వు కాదు చేసేది నీ పని నువ్వు ఇక్కడ నువ్వు చేయాల్సిందే మొట్టమొదటి దాంతోనే మొదలవుతుంది దాంతో మొదలవుతుంది అర్జునుడు బాధపడ్డాడు నేనని వీళ్ళు బాధపడుతూనే ఉన్నారు వీళ్ళు తన తమ్ముళ్ళని తెలిసినా యుద్ధం చేశాడు కర్ణుడు యుద్ధం మాన్ల అవును దుర్యోధనుడి వెనకాల ఉండటమే నా విధి అనుకున్నాడు ఆయన కోసమే యుద్ధం చేస్తా అనుకున్నాడు దొరికినా కూడా అర్జున్ ధర్మరాజు భీముడు నకులు సహదేవులు దొరికిన వీళ్ళ నలుగురి మీద ప్రయోగం చేయలే తల్లికి తల్లికిచ్చిన మాటకి లేకపోతే కొట్టేసేవాడు లేకపోతే కొట్టేవాడు కానీ వాళ్ళు ఆవిడకి ఇచ్చాడు కాబట్టి మాట వాళ్ళని కొట్టలేదు అర్జునుడితోటే తలపడ్డాడు అర్జునుడితో మాత్రమే తలపడ్డాడు బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి జయ ఎలా అంటే మనము మనం ఏ హీరో గురించి ఎవరి గురించి చెప్పుకుంటున్నామో వాళ్ళ గొప్పతనాన్ని గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం నిజా నిజాలు మనం మాట్లాడము ఆ క్షణానికి వాళ్ళు చేసిందే న్యాయం వాళ్ళు చేసి జస్టిఫికేషన్ ఇచ్చేసుకుంటాం కదా జస్టిఫికేషన్ ఇచ్చేస్తాం ఇచ్చేసుకుని వాడిని హీరోని చేసేస్తాం అలా కాకుండా పూర్తిగా చదవండి మహాభారతం మీద అనుమానాలు ఉన్నవాళ్ళు చదివితే చక్కగా క్లారిటీ వస్తుంది ఇది ఇక్కడ మహాభారతంలో ఎవ్వడిది తప్పు కాదు కాల లక్షణం అది అంతే ఇక్కడ ఇది జరగాల్సి ఉండి జరిగింది అంతే ఒకళ్ళు చేసిన తప్పు వీళ్ళది అన్యాయం వీళ్ళది పొరపాటు అని చెప్పడానికి ఆ సమయానికి వాడికి అలా చే అలా కుదిరింది అంతే అది చేసేసాడు అది చేసేస్తారు ఇది చేసే ఒక కొంతమంది క్యారెక్టర్లే ఒరిజినల్గా వాళ్ళ తీరే అలాంటిది ఉంటుంది వాడు అట్లా ప్రవర్తిస్తాడు శిశుపాల వధ అవన్నీ చూస్తాం మనం అవును సభలో ఒకరిని హత్య ఒకరిని చంపేశాడు భగవంతుడే స్వయంగా అందరూ కూర్చున్న సభలో అది తప్పు కదా శిశుపాలుడి గురించి మాట్లాడితే కృష్ణుడు అంత పని చేస్తాడా అనిపిస్తుంది కృష్ణుడి గురించి మాట్లాడితే శిశుపాల చాలా కరెక్ట్ అంతే అలాగే అనిపిస్తుంది మనం నిజానిజాలు ఏమిటి అనేది సరిగ్గా తెలియాలంటే పూర్తి గ్రంథాన్ని చదువుకుంటే చక్కగా తెలుస్తుంది మహాభారతం చదవండి ప్రపంచాన్ని తెలుసుకుంది తెలుస్తుంది మీకు ఎంత బాగా చెప్పారంటే రమగారు ఈ వీడియో ఇప్పుడే మనసులో అనుకుంటున్నా ఈ వీడియో పెట్టగానే మళ్ళీ ఇంకోసారి వినాలని డైరెక్ట్గా వింటున్నా కదా నేను అంత బాగుందండి వివరణ నమస్తే